చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆఖరి నిమిషంలో 2 పోలింగ్ కేంద్రాలను చేర్చడంతో రీపోలింగ్ సంఖ్య 5 నుంచి 7కు పెరిగింది. రీపోలింగ్ ముందు రోజున వైసీపీ కార్యకర్తలు డబ్బు పంపిణీ చేయడంతో పులిపర్తి వారి పల్లెలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 7 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ జరగనుంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ఆర్ కమ్మపల్లె 321, కమ్మపల్లె 318, పులివర్తివారిపల్లె 104, కొత్తకండ్రిగా 316, వెంకట్రామాపురం 313 బూతుల్లో మళ్లీ ఓటింగ్కు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించింది. తాజాగా టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదు మేరకు మరో 2 పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్కు శనివారం నిర్దేశించింది. ఈ 2 బూతుల్లో రీపోలింగ్ జరుపుతామని ఎన్నికల కమిషనర్లు శుక్రవారం ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. నియోజకవర్గంలోని పాకాల, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల పరిధిలోని మొత్తం 25 పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని, ఆయా చోట్ల రీపోలింగ్ జరపాలని ఆయన ఈసీని కోరారు. 40 రోజులకు పైగా కాలయాపన తర్వాత రామచంద్రాపురం మండలంలోని కుప్పం, బాదూరు 323, కాలేపల్లె 310 పంచాయతీల పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే రీపోలింగ్ జరపాలని కమిషన్ నిర్ణయించింది. దీంతో ఇవాళ మొత్తం 7 చోట్ల మళ్లీ ఎన్నిక జరగనుంది. ఈ 7 చోట్ల పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆలస్యంగా గుర్తించిన కేంద్ర ఎన్నికల కమిషన్ రీపోలింగ్కు ఆదేశించింది. ఈ 7 చోట్ల అవకతవకలకు సంబంధించి వీడియో ఆధారాలు లభించడం వల్లే ఈసీ చర్యలు తీసుకుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పోలింగ్ బందోబస్తుకు ఇతర జిల్లాల నుంచి సిబ్బంది వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 250 మంది చొప్పున పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రీపోలింగ్కు దాఖలైన పిటిషన్లు హైకోర్టుకు ఈసీ కౌంటర్తో పాటు వీడియో ఫుటేజీలు కూడా ఇచ్చామన్నారు. సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం రీపోలింగ్కు సంబంధించిన లేఖను ఈసీకి పంపడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియో ఫుటేజీలు చంద్రగిరికి సంబంధించినవి కావన్నారు. ఓటర్లకు ప్రలోభాలపై ఆకాశరామన్న ఫిర్యాదులకు స్పందించవద్దని ఈసీ మార్గదర్శకాల్లోనే స్పష్టంగా ఉందని ద్వివేది చెప్పారు. ఎవరైనా నేరుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక మాక్ పోలింగ్ ఓట్లను తొలగించిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు సమయంలో ర్యాండమైజేషన్ నుంచి మినహాయించే అవకాశం ఉందని ద్వివేది చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరామన్నారు. ఇక రీపోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని పులివర్తివారిపల్లె పోలింగ్ కేంద్రం పరిధిలో వైసీపీ శ్రేణులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. పాకాల మండలం బైనంపల్లి వ్యవసాయ క్షేత్రం వద్ద ఓ వైసీపీ నేత ఇంటి దగ్గర డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కన్నా ముందే కొందరు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసుల సమక్షంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పోలీసుల నిర్లక్ష్యంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం చెందారు. ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 4834 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఆర్ కమ్మపల్లి పోలింగ్ కేంద్రంలో 698 మంది ఓటర్లు ఉండగా ఏప్రిల్ 11 జరిగిన పోలింగ్లో 658 ఓట్లు పోలయ్యాయి. పులివర్తిపల్లిలో మొత్తం ఓటర్లు 805 మంది ఉంటే 765 మంది, కొత్తకండ్రిగిలో 991 మందికి 812, కమ్మపల్లిలో 1028కి 925, వెంకట్రామపురంలో 377 ఓట్లకు గాను 323 ఓట్లు ఏప్రిల్ 11న పోలయ్యాయని తెలిపింది.